సో అంటే మీ ఇన్స్టిట్యూట్ గురించి నేను చాలా విన్నాను. సో సంహౌ డ్యూ టు టైం కన్స్ట్రైంట్ కావచ్చు. 15లో నేను థర్డ్ ఫోర్త్ మెంబర్గా జాయిన్ అవుదామని వస్తా. మరి నన్ను డైరెక్ట్ తీసుకుంటారా, నాకంటూ ఒక ఇంటర్వ్యూ చేసి వీడు సెట్ అవుతాడా లేదా అని ఆలోచించి తీసుకుంటారా? అండ్ నా సర్కిల్లోనే కొంతమంది వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ దగ్గర నుంచి మీ ఇన్స్టిట్యూట్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే అక్కడ లేదంటే ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు. దీని గురించి చెప్పాలంటే మీ దగ్గర ఏ కోర్సెస్ ఉంటాయి? నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ప్లేస్ అవుతారు. సో బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ పెట్టారంటే మీరు కూడా సాఫ్ట్వేరా? చాలామంది 100లో 90 or 80 పీపుల్ అమీర్పేట్లోనే ఉంటారు ఇన్స్టిట్యూట్లో చేరడం దానికోసం. సార్ మాది చాలా పూర్ ఫ్యామిలీ, కడప నుంచి తను. కడప, ఓకే. మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఫీజెస్ కోసమే ఇన్స్టిట్యూట్ అయితే రన్ అవుతున్నట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, బట్ ఒక మనిషి దగ్గర ఫీజు తీసుకోకుండా కూడా హెల్ప్ చేయాలని ఎందుకు అనుకున్నారు? సో ఇంటి దగ్గర నుంచి పంపించలేని పరిస్థితి అంటే ఉదయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. బట్ సాఫ్ట్వేర్లు ఏంటంటే చాలామంది అనడం ప్రాజెక్ట్ని బట్టి కోర్స్ నేర్చుకోవాలి. ఆ ప్రాజెక్ట్లో ఒక హౌస్ కట్టడం ఎలా అని నేర్పిస్తే అతను ఏ హౌస్ అయినా కట్టగలను. మరి ఈ 50 డేస్లో అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయా? యా డెఫినెట్గా అండి. ఇలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి ట్రైన్ చేస్తున్నారు కదా, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కొన్ని కంప్లైంట్స్ వింటుంటాం. వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళే జాబ్ తెప్పించి ఆఫర్ లెటర్ చేతుల్లో పెట్టి నీకు నాకు సంబంధం లేదు ఇట్లా అంటారని. అటువంటివి ఏంటి అసలు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేమ్ మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తుంటాం, అంటే చదువు కంప్లీట్ అయిపోయాక జాబ్ కోసం చాలా తిరుగుతుంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేసి కోచింగ్ నేర్చుకుంటారు, కానీ అక్కడ జాబ్ వస్తుందో లేదనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ ఇవాళ నేను మీ ముందరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చా అండి. యూసీఎస్ ఇన్ఫోటెక్ అనే టెక్నాలజీ కంపెనీని నేను పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో చాలామందికి సాఫ్ట్వేర్ మీద ఈయన ఒక మంచి అవగాహన నేర్పించి వాళ్ళకంటే ఒక మంచి జాబ్ వచ్చే విధంగా వీళ్ళు ట్రైన్ చేస్తారు. సో ఇంతకీ ఈ కంపెనీ ఎందుకు పెట్టారు, అండ్ మేజర్ ఫ్యాక్టర్లో ఈ వ్యక్తి ఈ ఆలోచన ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మన ఇంటర్వ్యూలో ఉన్న ఉదయ్ గాడిపత్రి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే. సో బేసిక్గా ఏంటంటే ట్రైనింగ్లో ఒక ట్రైనర్గా ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. ఓకే. సో పర్సనల్ జీవితంలోకి వచ్చేసరికి ఏదన్నా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ట్రైనింగ్లో స్టూడెంట్స్కి ట్రైన్ చేసేటప్పుడు ఏంటి అంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఓకే. సో అంటే మీ ఇన్స్టిట్యూట్ గురించి నేను చాలా విన్నాను, అండ్ నా సర్కిల్లోనే కొంతమంది మీ ఇన్స్టిట్యూట్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే అక్కడ కోర్స్ నేర్చుకొని. ఇప్పుడు వరకు మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమందికి జాబ్ వచ్చాయి? మోర్ దెన్ 1000 మెంబర్స్ ప్లేస్ అయినారండి. 1000 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేశారు, అంటే లైక్ వాళ్ళకి నచ్చిన కోర్స్ నేర్చుకొని వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోయారు. అవును. ఓకే. సో ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? సో మనకి ఆల్ సెక్టర్స్ ఉంటారండి. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతా. ఓకే. సో సమ్హౌ డ్యూ టు టైం కన్స్ట్రైన్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఐటీలోనే ఉంటారు. ఐటీలో ఉంటా కూడా ప్యాకేజెస్ ఎక్కువ ఉండవు. ఓకే. సో అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు. అండ్ యూసీఎస్ ఇన్ఫోటెక్ దీని గురించి చెప్పాలంటే మీ దగ్గర ఏ కోర్సెస్ ఉంటాయి? సో మనం ప్రధానంగా వచ్చేసరికి అండి, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సర్వీస్ నౌ ట్రైనింగ్. సర్వీస్ నౌ ట్రైనింగ్. ఓకే. సర్వీస్ నౌ ట్రైనింగ్, అదొక సాఫ్ట్వేర్. యా, అదొక సాఫ్ట్వేర్. అదొక పాపులర్ అప్లికేషన్ అన్నమాట అది. ఓకే. సో దాదాపుగా ఈ యొక్క అప్లికేషన్ని త్రూ అవుట్ ద వరల్డ్ అందరూ, అన్ని ఆర్గనైజేషన్స్ వాడతాయి. దాని మీద అన్ని ఆర్గనైజేషన్స్ వాడుతున్న కారణంగా ఏంటంటే దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఎక్కువ మంది ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ కోర్స్ మీద కొంచెం అవగాహన తక్కువ ఉంది. సో నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి జాబ్ రావడానికి ప్రధానమైన కారణం అదే, ఈ కోర్స్ మీద అవగాహన తక్కువ ఉంది కదా. సో మన దగ్గరకు మనం చెప్పిన తర్వాత వస్తారు, నేర్చుకుంటారు, వెంటనే ప్లేస్ అయిపోతారు. అవును. సో నార్మల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ప్లేస్ అవ్వడం అనేది మన దగ్గరే ఎక్కువ జరుగుతుంది. ఓకే. సో మీ దగ్గర అంటే సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. అండ్ ఏ ఊర్ల నుంచి వస్తుంటారు?
సో గుంటూరు నుంచి తర్వాత పోతే విజయవాడ తర్వాత నెల్లూరు అనంతపురం కడప కర్నూలు సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారండి మనం ఓకే సో అన్ని చోట్లకి మీరు స్ప్రెడ్ అయిపోయారన్నమాట అంటే మీ అచీవ్మెంట్ అనేది సో బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ పెట్టారంటే మీరు కూడా సాఫ్ట్వేరా యా సో నాకు 12 ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఐటీ సాఫ్ట్వేర్లో యా ఓకే ప్రెజెంట్ కూడా చేస్తున్నారా సో ప్రెజెంట్ వర్కింగ్ ఎంప్లాయీ కమ్ ట్రైనర్ అండి ఓకే యా సూపర్ సో నేను ఒక రిపీటెడ్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉన్నాను సో అట్లానే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను సో నాకు ఎవ్రీ బ్యాచ్లో కూడా ఒక 40 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు నేను ఏంటంటే లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటాను ఓకే నేను అందరినీ తీసుకుని మనీ మైండెడ్ కాదు లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాను ఎందుకంటే నేను ఇంతవరకే జస్టిఫై చేయగలను అనుకున్నప్పుడు అంతమందినే నేను తీసుకుంటాను నేను తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా వాళ్ళ మీద శ్రద్ధ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐఎమ్ ట్రైనింగ్ అండ్ లీవింగ్ ఓకే సో నేనేంటంటే వాళ్ళకి ట్రైన్ చేయడంతో పాటు పర్సనల్ కేర్ తీసుకుంటాను సో పర్సనల్ కేర్ అంటే ఎలా ఉంటుంది అంటే డే వన్ మొదలైన దగ్గర నుంచి ఓ ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఎవరు నేర్చుకుంటున్నారు ఎవరు నేర్చుకోవడం రండి సాటర్డే రండి మీరు ఒకవేళ ఆన్లైన్ నుంచి జాయిన్ అవుతున్నారా సాటర్డే రండి కలుద్దాం మాట్లాడుకుందాం సో ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మన దగ్గర ఓకే ఇట్లా మామూలుగా ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు అలా ఉండదు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆత్మీయ భావంతో మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఎప్పుడైనా మా ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడుకున్నప్పుడు చాలా ఆత్మీయంగా ఉంటుంది ఒక ఫ్యామిలీ మెంబర్తో మనం మాట్లాడితే ఎంతైతే హ్యాపీగా ఉంటుందో ఓకే అంత ఆత్మీయంగా ఉంటుంది మా మధ్యలో ఉండే అంటే ఇప్పుడు మీరు అన్నారు సెలెక్టివ్ స్టూడెంట్స్ని మాత్రమే నేను తీసుకుంటానే సో అంటే ఎవరన్నా ఇప్పుడు నేను వచ్చింటా అండి మీరు 15 మెంబర్స్ అనుకుంటారు 15లో నేను థర్డ్ ఫోర్త్ మెంబర్గా జాయిన్ అవుదామని వస్తా వారు నన్ను డైరెక్ట్ తీసుకుంటారా నాకంటూ ఒక ఇంటర్వ్యూ చేసి వీడు సెట్ అవుతాడా లేదా అని ఆలోచించి తీసుకుంటారా సో డెఫినెట్గా అండి మనం వాళ్ళకి ఈ కోర్సులో ఉండే అడ్వాంటేజెస్ ఈ కోర్సులో జాయిన్ అయితేనే జాబ్ వస్తుందా లేదంటే జాయిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే జాబ్ వస్తుందా అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఓకే సో నేను కష్టపడతాను నాకు నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉంది ఓకే ఎట్ ఎనీ కాస్ట్ నేను జాబ్ తెచ్చుకుంటాను అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నేను హైర్ చేసుకుంటాను హైర్ చేసుకోవడం కాదు నేను సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఇప్పుడు బేసిక్గా నేను చేరింటా అండి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి నేను కొద్ది రోజుల తర్వాత స్కిప్ కొడుతుంటా సో అప్పుడు నా మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా సి యాక్షన్ లాంటివి ఏముండవండి మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు కొంతమందిని తీసుకురాగలుగుతాం అవును తీసుకొచ్చి నేర్పిస్తాం ఇదిగో ఇది నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవాలి అని చెప్తాం సో వింటారా ఓకే వినలేదు అంటే చెప్తాం చెప్పలేదు ఇంకా వాళ్ళు సి ఇక్కడ ఏంటంటే అండి వీఆర్ ఏజ్డ్ పీపుల్ ఓకే అంటే ఏజ్డ్ అంటే టూ మచ్ కాదు ఒక మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చి ఉంటారు ఇవన్నీ చూసింటారు కాబట్టి సో ఈ కేసులో ఏంటంటే మనం ఎవరిని ప్రెజర్ పెట్టలేము సో ప్రెజర్ పెడితే కూడా వాళ్ళు నేర్చుకోరు అవును సో దానివల్ల ఏంటంటే మనము సాన్నిహిత్యంగా ఉండి బాగా చెప్పి ఇలా నేర్చుకోవాలి ఇలా ఓవర్కమ్ చేయాలి గతంలో జరిగిన యూస్ కేసెస్ ఉంటాయి కదండి ఇలా జరిగింది ఇలా పర్సన్ వచ్చారు అలా కష్టపడ్డాడు తను అలా వదిలేయలేదు అందుకే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు అలా మోటివేట్ చేసుకుంటా మనం పుష్ చేస్తూ ఉంటాం ఓకే సో కొంతమంది ఏంటంటే రీజన్స్ ఎదుగుతూ ఉంటారు నార్మల్గా కొంతమంది రీజన్స్ ఎదుగుతూ ఉంటారు సో నాకు అర్థమైపోయింది ఓకే సో హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు గైడ్ అని చెప్పేసి నేనే సరే ఓకే యూ కెన్ గో అహెడ్ అని చెప్పేసి చెప్తాను ఓకే అండ్ బేసిక్గా ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి నలుగురికి హెల్ప్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది సో ఇక్కడ ప్రధానంగా అండి నేను వర్క్ చేసే క్రమంలో బెంగళూరులో వర్క్ చేసాను నేను స్టార్టింగ్ ఓకే సో బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే బెంగళూరులో కలుస్తూ ఉండేవాళ్ళు ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నప్పుడు జాబ్ సెర్చ్ చేస్తున్నానని చెప్పేసి అనేవాళ్ళు సో ఏంటి పరిస్థితి ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకున్నాను తనేమో ఏమి చెప్పలేదు మా పరిస్థితి ఏమో ఇక్కడ ఇలా ఉంది ఓకే అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు సో నేను కూడా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం అనాలిసిస్ చేస్తున్నాను నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే సొసైటీలో క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఎక్కడ దొరకడం లేదు సో కమర్షియలైజ్డ్ అని చెప్పేసి అర్థమైపోయింది నాకు ఓకే సో నేను అప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే నాలో నేను ఇప్పుడు కూడా నన్ను నేను నమ్మేది ఏంటంటే అండి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనేది నాకు నా మీద ఉన్న అభిప్రాయం సో మనం ఎందుకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకూడదు ఎందుకు మనం ఎక్కువ మందికి నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళ జాబ్ క్రియేట్ చేసుకునే విధంగా చేయకూడదు అనే విధంగా మనకి ఆలోచన వచ్చింది ఓకే సో దెన్ ఐ స్టార్టెడ్ ఆన్లైన్ ట్రైనింగ్ అక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే సో మా ఫ్రెండ్కే స్టార్ట్ చేస్తున్నాను నేను సో దెన్ హీ సెడ్
వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని చెప్పేసి తను నేర్చుకోవడంతో పాటు తను కొంచెం నాకు పుష్ ఇచ్చినాడు. అలా కొంతమంది తను రిఫర్ చేసేసి ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నేను కూడా ఇలా చెప్తున్నానని చెప్పేసి నలుగురు చెప్పడం కారణంగా వాళ్ళు కూడా వచ్చినారు. సో దెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్ 10 పీపుల్ ఓకే. సో ఫస్ట్ మా ఫ్రెండ్కి స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత ఒక 10 మెంబర్స్కి స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కాల్ చేసి అడిగేవాడిని మీకు అర్థమవుతున్నాయా, డీటెయిలింగ్గా ఉందా. సో కొంతమంది చెప్తా ఉండేవాళ్ళు, మేము ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నామండి, సబ్జెక్ట్ సరిగా అందక మేము మీ దగ్గర నేర్చుకున్నాము, ఇంత బాగా ఎవరు చెప్పలేదు అన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. సో దట్ మోటివేటెడ్ మీ లాట్. ఓకే, అది మనల్ని బాగా మోటివేట్ చేసింది. సో మనం ఎందుకు బెటర్గా మనం ట్రైన్ చేయకూడదు అని చెప్పేసి మనకి బాగా ఇది అనిపించింది. సో దెన్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం కారణంగా ఏంటంటే డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఆన్లైన్లో చెప్పడం వేరు, మన ప్రజెన్స్ వర్చువల్గా ఉంటుంది. అవును, ఆఫ్లైన్ క్లాసెస్లో ఏంటంటే మన ప్రజెన్స్ అవైలబుల్గా ఉంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వస్తారు, నాతోటి మాట్లాడతారు, నా నుంచి 4 ఇన్పుట్స్ తీసుకుంటారు, నేను నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అండి, చాలా ఇన్స్టిట్యూట్లో కూడా ఉండే ప్రధానమైన సమస్య, ట్రైనర్ టైంకి వస్తారు, క్లాస్ చెప్పేస్తారు, 1 or 2 డౌట్స్ చెప్పేస్తారు, ఓకే ఐఎమ్ లీవింగ్ అంటారు. ఓకే, ఇక్కడ మన దగ్గర అలా ఉండదు. వీఆర్ అవైలబుల్ ఆల్వేస్ దేర్, ఐ హ్యావ్ రిమోట్ జాబ్, సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్, నేను ఆ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ నాకున్న స్కిల్ కారణంగా నాకు రిమోట్గా వర్క్ చేసే అవకాశం ఇచ్చింది. ఓకే, సో డే టైంలో నేను నా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, ఎప్పుడన్నా వాళ్ళు సార్ వర్క్ ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా నేను చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా స్టూడెంట్ హనుమిరెడ్డి అనే ఒక పర్సన్, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఇద్దరు కూడా హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇతనేమో జాబ్ లేదు, సో ఇన్కమ్ లేదు. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ని హెల్త్ని కాపాడుకోవాలంటే కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టాలి. అవును, మామూలుగా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇవి, తన ఎక్స్పెన్సెస్ ఒక 60,000-70,000 లేకపోతే మంత్ గడవని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో డిసైడ్ అయ్యి తను నేను చెప్పిన రికార్డెడ్ సెషన్స్ నేర్చుకుని చూసి అవి చూసి నేర్చుకుని తను జాబ్ తెచ్చుకొని నేను నాకు మెసేజ్ పెట్టారు. ఓకే, ఏమని, నాకు హెచ్సిఎల్ కంపెనీలో వచ్చింది, డెలాయిట్ కంపెనీలో వచ్చింది, కాగ్నిజెంట్లో వచ్చింది, ఇంకో ఏదో కంపెనీ పేరు చెప్పున్నారు, 4 కంపెనీస్లో వచ్చిందన్న, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలో అర్థం కావడం లేదు అన్నారు. సో నేను అతన్ని చూసిన తర్వాత ఇలాంటి స్టూడెంట్ కదా నేను కోరుకుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకొక విధంగా చెప్పాలంటే అది ఏకలవ్య శిష్యుడు అనే చెప్పాలి నేను. ఓకే, సో తర్వాత నన్ను కలిసి ఇలా నేర్చుకున్నాను సార్, ఇంకొకసారి మీ క్లాసెస్ జాయిన్ అయ్యి నేర్చుకుందాం అనుకున్నా అంటే, హనుమిరెడ్డి యు ఆర్ వెల్కమ్, సో నాకు ఫీజు కూడా నువ్వు కట్టాల్సిన పని లేదు, ఓకే నువ్వు ముందు జాబ్ తెచ్చుకొని తర్వాత నాకు పే చేయంటే, లేదు సార్ నేను కొంత పే చేస్తాను తర్వాత. చాలా అంటే అతను చూసిన తర్వాత చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది నాకు. అంటే బేసిక్గా ఈ రోజులు ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్లో చేరాలని హైదరాబాద్కు వస్తారు చాలా మంది, 100లో 90 or 80 పీపుల్ అమీర్పేట్లోనే ఉంటారు ఇన్స్టిట్యూట్లో చేరడం దానికోసం. ఫీజెస్ కోసమే ఇన్స్టిట్యూట్ అయితే రన్ అవుతున్నట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, బట్ ఒక మనిషి దగ్గర ఫీజ్ తీసుకోకుండా కూడా హెల్ప్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఒకటండి, అతని డెడికేషన్. నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చినాడు, అతని పేరు కూడా ఉదయ్. ఓకే, సో సార్ ఇట్లా నేను కోర్స్ నేర్చుకుంటాను, మా కజిన్ చెప్పున్నారు, చూశాను నేను, ఎవరు బాగా చెప్తారంటే మీ పేరు చెప్పున్నారు, అందుకని మీ దగ్గర జాయిన్ అవున్నాను సార్ అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత తను చాలా బాగా నేర్చుకుంటూ ఉండేవాడు, మనం చెప్పింది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు అంటే అంత బాగా రిసీవ్ చేసుకునేవాడు. రిసీవ్ చేసుకునే క్రమంలో, సార్ మాది చాలా పూర్ ఫ్యామిలీ, కడప నుంచి తను, కడప, ఓకే, మాది చాలా పూర్ ఫ్యామిలీ, సో ఇంటి దగ్గర నుంచి పంపించలేని పరిస్థితి అంటే, ఉదయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఏదన్నా అవసరం ఉంటే, ఏదన్నా పని చేయాల్సి ఉంటే నేను చెప్తాను, ఓకేనా, నీ అవసరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమున్నా కూడా నేను చూసుకుంటాను, నీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు నేర్చుకో అని చెప్పేసి చెప్పి అతన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. మా ఆఫీస్ మొత్తం బాగా ఎంకరేజ్ చేసింది. ఓకే, తను జాబ్ తెచ్చుకున్నాడు ఈరోజు. నైస్, చాలా బాగా హ్యాపీనెస్ ఉంటుంది మాకు, ఓకే, టీం మొత్తానికి హ్యాపీగా ఉంటుంది. అంటే ఇంకోటి అండి, అంటే మీరు ఇలా చేస్తున్నారు బట్ సాఫ్ట్వేర్లు ఏంటంటే చాలామంది అనడం
ప్రాజెక్ట్ ని బట్టి కోర్స్ నేర్చుకోవాలి, ఆ ప్రాజెక్ట్ లో ఉండాలంటే ఆ కోర్స్ కంపల్సరీగా రావాలి అని చెప్తారు. మరి ఇప్పుడు ఇది ఒక్క కోర్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్ కి వెళ్ళి జాబ్ చేస్తుంటాడు అనుకోండి, బట్ ప్రాజెక్ట్ మారే కొద్దీ వీళ్ళు మళ్ళీ ఆ కోర్స్ నేర్చుకునేది ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుందా? ఒక విషయం చెప్తానండి, ఇక్కడ ఒక ఒక హౌస్ కట్టడం ఎలా అనేది మనం నేర్పిస్తే, ఓకే బేసిక్ ఒక హౌస్ కట్టడం ఎలా అని నేర్పిస్తే అతను ఏ హౌస్ అయినా కట్టగలడు, ఇండివిజువల్ హౌస్ కట్టగలడు, అపార్ట్మెంట్ కట్టగలడు. మనం ఏంటంటే హౌ టు బిల్డ్ ద హౌస్ అనేది మనం టీచ్ చేస్తాం. అలాంటి అలా టీచ్ చేసినప్పుడు అంటే ఏ ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలుగుతాం. అవును, మనకేంటంటే ఇప్పుడు ఏదో బేసిక్స్ చెప్పేసి పంపించే టైప్ కాదు, మనం ఒక ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలి అనేది మనం టీచ్ చేసినప్పుడు ఏంటంటే ఎటువంటి ప్రాజెక్ట్లో అయినా కూడా సర్వైవ్ అవ్వగలిగే పవర్ స్కిల్ మనం ఇస్తున్నాం. కరెక్ట్. అండ్ మీరు సాఫ్ట్వేర్గా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, మరి తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా ఇట్లా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాను, నలుగురికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు? సో స్టార్టింగ్లో మా మదర్ వాళ్ళకి నేను కాల్ చేసి చెప్పినాను, అమ్మ నేను ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అంటే, ఎందుకురా బాగా జాబ్ చేసుకుంటున్నావు కదా, ఇన్స్టిట్యూట్ ఎందుకు, ఇన్కమ్ సరిపోయింది కదా అంటే, నేను అన్నాను అమ్మ చాలామంది ట్రైనింగ్ అనేది క్వాలిటీగా ఇవ్వడం లేదు, మనం ఇస్తే మన పేరు గుర్తు పెట్టుకుంటారు, సో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక నేను ఎప్పుడు కూడా మా మదర్కి నేను ఒకటే చెప్తాను, అమ్మా భగవంతుడు మనకి నలుగురికి జ్ఞానాన్ని అందించే శక్తి మనకి ఇచ్చాడు, దానికి మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉంటాను నేను మా మదర్ తోటి. మా మదర్ ఫాదర్ కూడా సరే నువ్వు అనుకున్నది చేసేయి అని చెప్పేసి చెప్పారు. సక్సెస్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మదర్ ఫాదర్. నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వస్తాం. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చింటారు? సో నేను మోర్ దెన్ 5000 స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చిన. 5000 స్టూడెంట్స్? 5000 అంటే ఎన్ని ఇయర్స్ అయిందండి ఇన్స్టిట్యూట్? ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిందండి నేను. 6 ఇయర్స్? 6 ఇయర్స్. ఓకే. 5000 మెంబర్స్ కంటే మీరు రకరకాల వాళ్ళని చూసింటారు. మరి ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ని చూసుకుంటే లైక్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ ఏంటంటే అండి, ఫీమేలు మేలు అని కాదు, ఇక్కడ డెఫినెట్గా చాలామంది నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, సార్ ఇట్లా మీ గురించి మిమ్మల్ని రిఫర్ చేస్తున్నారు. నాకేంటంటే ఇక్కడ ఇండియా నుంచే కాదు, యుఎస్ నుంచి కూడా కాల్ చేస్తూ ఉంటారు. ఓకే. సో వీళ్ళు ఏంటంటే, సార్ మిమ్మల్ని ఇలా రిఫర్ చేస్తున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ జాబ్ చేస్తున్నాను, లేదా నేను హౌస్ వైఫ్గా ఉన్నాను, లేదంటే నేను జాబ్ చేస్తా మెటర్నిటీ లీవ్ వల్ల గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకా జాయిన్ అవ్వలేదు, సో ఇది బెస్ట్ ప్లాట్ఫామా కంటిన్యూ కెరియర్ గైడెన్స్ తీసుకుంటారు మన దగ్గర. ఓకే. సో తీసుకొని దెన్ దే విల్ జాయిన్, దే విల్ గెయిన్ ద నాలెడ్జ్. సో నాకు ఒక పర్సన్ ఉన్నారు కల్పన గారు అని, తమిళనాడు నుంచి. సో తను ఏంటంటే హౌస్ వైఫ్. ఓకే. సో మనల్ని రిఫర్ చేస్తున్నారు, తను బాగా నేర్చుకుంది, ప్లేస్ అయింది, సో తను ఇంకొంతమందిని రిఫర్ చేసింది. ఓకే. అట్లా లేడీస్ కూడా మనకి ఎక్కువే ఉంటారు. ఓకే. నాకు ఒకసారి మీరు ఈవినింగ్ బ్యాచ్ కానీ మార్నింగ్ బ్యాచ్ కానీ చూస్తే ఇన్ఫ్యాక్ట్ లేడీసే ఎక్కువ ఉన్నారు. నైస్ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బేసిక్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుంటారు కదా, సో ఎన్ని మంత్స్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్? సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 50 డేస్ ఉంటుందండి. 50 డేస్? 50 డేస్ కాదు, 50 అవర్స్. 50 అవర్స్? 50 అవర్స్. అంటే డైలీ 1 అవర్ అనుకో? డైలీ 1 అవర్ సెషన్. ఓకే. సో నేనేంటంటే మండే టు ఫ్రైడే తీసుకుంటాను, మండే టు ఫ్రైడే తీసుకుంటాను. ఎప్పుడన్నా ఇన్ కేస్ నేను ఒకవేళ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి డ్యూ టు హెల్త్ రీజన్స్, లేదంటే నేను ఏదన్నా హోమ్ టూర్ నెల ఉండొచ్చు, ఆ కేసులో ఏంటి అంటే నేను ఎక్స్ట్రా సెషన్స్ సాటర్డే తీసుకుంటాను. ఓకే. సాటర్డే ఆప్షనల్ విత్ స్టూడెంట్ పర్మిషన్. స్టూడెంట్స్ కనుక మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కనుక సార్ ఈరోజు ఇట్లా పని ఉంది సార్ అన్నప్పుడు ఏంటంటే మనం స్టూడెంట్స్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. ప్రెజరెన్స్ చేయను. సో 50 అవర్స్ 50 డేస్. మరి ఈ 50 డేస్లో అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయా? యా డెఫినెట్గా అండి, నేను డైలీ టాస్క్ ఇస్తాను. డైలీ టాస్క్ ఇస్తాను. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు, రీజన్ ఏంటి, సో మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ప్రతిదీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతారు? ఎస్. అండ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? సో మేము వచ్చేసరికి 10 మెంబర్స్ ఉన్నామండి. 10 మెంబర్స్? ఓకే. ఈ టీచింగ్ అంతా మీరే మెయినా, లేకుంటే వాళ్ళు కూడా టీచ్ చేస్తారా? సో మేము ఒక టీచింగ్ స్టాఫ్ 3 మెంబర్స్ ఉంటాము. ఓకే. సో వీ హ్యావ్ రిసెప్షనిస్ట్, తర్వాత పోతే ఇంకొక ఇద్దరు ఉంటారు రిసెప్షనిస్ట్ వరకు, అంటే మేము కౌన్సిలర్స్ అంటాము. కౌన్సిలర్స్ 3 మెంబర్స్ ఉంటారు, ఒక డిజిటల్ మార్కెటర్ ఉంటారు, దెన్ ఇంకొక పర్సన్ ఉంటారు తను ఆఫీస్ బాయ్. ఓకే. సో ప్రజెంట్ సాఫ్ట్వేర్లో మేము చూసిందంటే
ఎక్కువగా పవర్ ఏఐ అని ఒకటి వింటున్నాము. సో దాని నుంచి సాఫ్ట్వేర్ నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉంటుందని, సో పవర్ ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో మీరు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారా? అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ వచ్చేది ఫ్యూచర్ అండి. ఓకే, డెఫినెట్గా ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము అలెక్సాతో మాట్లాడతాం. అలెక్సా ఒకటి, ఇంకోటి యాంకరింగ్ మేమే ఉండము, అక్కడ ఒక మనిషిని పెట్టేస్తారు. చూసాను అండి రీసెంట్గా యాంకరింగ్ ప్లేస్లో ఒక ఫీమేల్ పర్సన్ పెట్టి వాయిస్ తనిస్తున్నట్టుగా ఉంది, చూసినాను. సో రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, సో నేను ఎక్కడో కూర్చుంటాను, నేను ఎక్కడో గుంటూరులోనో ఎక్కడో కూర్చుంటాను, బట్ నా ప్రజెన్స్ ఎక్కడ ఉన్నట్టు కనపడతా ఉంటుంది. ఓకే, సో అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద మార్కెట్ పక్క. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ విఆర్ ఇన్ 2020 రైట్? సో నెక్స్ట్ 2050 ట్రెమెండస్ చేంజెస్ వస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఓకే, అంటే లైక్ మనిషి మ్యాన్ పవర్ తగ్గిపోయి ఇవి ఎక్కువ పెరుగుతాయేమో. సి మ్యాన్ పవర్ అనేది హ్యూమన్ ఉంటారు. అవును, హ్యూమన్ పాపులేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, బట్ ఏంటి అంటే హ్యూమన్ చేసే శ్రమ తక్కువ అవుద్ది. యా, హ్యూమన్ ఓన్లీ బ్రెయిన్ యూస్ చేస్తాడు. సో వర్క్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని చేస్తాం. సో మరి అప్కమింగ్ అంటే మీరు అంటున్నారు 2050 దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని, మరి మీ ప్రకారం మీ ఇన్స్టిట్యూట్లో ఈ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుందా? సి డెఫినెట్గా ఏంటంటే మీరు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం యూస్ చేయటం మనకు తెలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మోర్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి ChatGPT వచ్చింది. అవును, ChatGPT వచ్చింది, మన జాబ్స్ అన్నీ పోతాయని చాలా మంది భయపడ్డారు. ఫ్యాక్ట్ ChatGPT ఏంటంటే మన నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఇట్స్ అన్ అనదర్ ఫ్రెండ్ అనదర్ కలీగ్. ఓకే, కొత్తగా ఇంట్లోకి ఒకరు వచ్చారు అంతే, అంతకుమించి ఏమి ఉండదు. సో తన వల్ల ChatGPT వల్ల జాబ్స్ పోయింది ఏమీ లేదు, దానివల్ల మనకి ఇబ్బంది వచ్చింది ఏం లేదు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఇంకా బెనిఫిట్, కాకపోతే ఏంటంటే శ్రమ తగ్గుద్ది. ఓకే, అండ్ కోర్స్ విషయానికి వచ్చేసరికి ఫీజెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? సో ఫీజెస్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా ఉంటాయండి. మనం ఎప్పుడు కూడా మీరు ఇంత పే చేయాల్సిందే అనేమి ఉండదు. వాళ్ళు కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా, మనం 1 or 2 terms కొంతమంది 1 term పే చేస్తూ ఉంటారు, 2 termలో పే చేస్తూ ఉంటారు. సో ఫీజెస్ గురించి మనం ఫ్లెక్సిబుల్ అంటే బేసిక్గా అవర్ మెయిన్ మోటో ఈజ్ యాక్చువల్లీ టు ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ బెటర్ వే. సో స్టూడెంట్స్ ప్లేస్ అవ్వాలి, ఎట్లాగైనా వాళ్ళు ప్లేస్ అవ్వాలి అనేది మన మోటో. ఆ మోటోతో స్టార్ట్ చేసినాం మనం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఫైనాన్షియల్ పార్ట్ ప్లే సెకండ్ రోల్, ప్రైమరీ రోల్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ సబ్జెక్ట్ అండ్ స్కిల్. ఓకే, మీరు ప్లేస్మెంట్ అన్నారు కదా, మరి 50 తర్వాత వాళ్ళు రైట్ ఫర్ జాబ్ అన్నప్పుడు మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి అరేంజ్ చేస్తారా? యా, డెఫినెట్గా అండి. మనము చాలా కంపెనీస్కి రిఫర్ చేస్తాము, అలానే రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తాము. రెజ్యూమ్లో ఏ పాయింట్స్ ఉంటే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుద్ది. ఓకే, సో రిక్రూట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒక పోర్టల్లో, జాబ్ పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ జాబ్ పోర్టల్లో సబ్స్క్రిప్షన్ కంపెనీస్ తీసుకొని కంపెనీస్ డౌన్లోడ్ చేసుకుంటాయి రెజ్యూమ్స్ని. ఓకే, సో ఏ టీమ్కి అయితే ఎంప్లాయ్ అవసరమో ఆ టీమ్కి ఆ రెజ్యూమ్స్ షేర్ చేసేసి, ఈ రెజ్యూమ్లో ఏది బెస్ట్ రెజ్యూమో చూసేసి షార్ట్ లిస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. ఆ టీమ్ మెంబర్స్ ఆ రెజ్యూమ్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అప్పుడు ఓకే ఈ రెజ్యూమ్స్ కొంచెం బాగున్నాయి, ఈ రెజ్యూమ్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్తారు రిక్రూటర్కి. ఓకే, దెన్ రిక్రూటర్ విల్ కండక్ట్ ఏ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో రిక్రూటర్ ఫాలో అప్ చేస్తారు క్యాండిడేట్ని. ఓకే, ఫాలో అప్ చేసేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దెన్ ద క్యాండిడేట్, రిక్రూటర్ అండ్ ఇంటర్వ్యూ ప్యానల్, ది 3 persons విల్ బి అవైలబుల్. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది. సో టెక్నికల్ డిస్కషన్ ఎలా ఉంటుంది, రెజ్యూమ్లో మనం ఏదైతే పాయింట్స్ మనం మెన్షన్ చేస్తున్నామో ఆ పాయింట్స్ మీద డీటెయిల్డ్గా ఉంటుంది టెక్నికల్ డిస్కషన్. సో వన్స్ టెక్నికల్ డిస్కషన్ ఇస్ కంప్లీటెడ్ సో దే విల్ గివ్ ద ఫీడ్బ్యాక్. సో ఏదైతే టీమ్ క్యాండిడేట్ అవసరమో, ఎంప్లాయ్ అవసరమో, ఆ టీమ్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు క్రాక్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ దెన్ హీ విల్ బి మూవ్ టు ద సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, సో దెన్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈజ్ మోర్ అబౌట్ టెక్నో మేనేజరల్ రౌండ్. ఎర్లియర్ ఎలా ఉండేది అంటే ఓన్లీ మేనేజరల్ రౌండ్ ఉండేది సెకండ్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ ఉండేది, సెకండ్ రౌండ్ మేనేజరల్ రౌండ్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నో మేనేజరల్ రౌండ్ అయిపోయింది. ఓకే, మేనేజరే టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, మేనేజరే మేనేజరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసేస్తారు. లాస్ట్ టైం మేనేజరల్ రౌండ్లో ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ టైం మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఏమో, ఎంతకాలం వర్క్ చేస్తున్నారు, ఎటువంటి ఇష్యూస్ మీరు సార్ట్అవుట్ చేస్తున్నారు,
కాంప్లెక్స్ ఛాలెంజెస్ మీరు ఓవర్కమ్ చేసింది ఏంటి? టీంలో ఏదైనా ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తే మీ 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 రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మేనేజరల్ రౌండ్లో. ఓకే, సో దెన్ ఆ తర్వాత ఏంటంటే ఇఫ్ హీఈస్ ఏబుల్ టు ఇంప్రెస్ ద మేనేజర్, ఏదైతే ఆ టీమ్ మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్ని ఇంప్రెస్ చేయగలిగితే ఓకే, దెన్ హీల్ బి మూవ్ టు ద హెచ్ఆర్ డిస్కషన్. నైస్ నైస్. సో హెచ్ఆర్ డిస్కషన్లో ఏమవుతుంది అంటే హెచ్ఆర్ డిస్కషన్లో అక్కడ సాలరీ నెగోషియేషను, డాక్యుమెంట్స్ వెరిఫికేషను ఇవన్నీ ఉంటాయి. సో దెన్ ఫైనల్లీ నెగోషియేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగితే దెన్ హీల్ బి. అంటే ఈ ఇంటర్వ్యూస్కి మీ కంపెనీ నుంచి వెళ్తారా లేకుంటే వాళ్ళు ఓన్గా అప్లై చేయమంటారా? సి, ఇక్కడ రెండు ఉంటాయండి. వాళ్ళు ఓన్గా అప్లై చేసుకోవచ్చు జాబ్ పోర్టల్ ద్వారా, మనం కూడా రిఫర్ చేస్తాం. ఓకే, సో మీకు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయంటో వీళ్ళకి చెప్పేస్తుంటారు. అండ్ ఇంకొకటి జనరల్గా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ మధ్య నేను చూస్తున్నా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళే ముందరకు వచ్చి ఇలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి ట్రైన్ చేస్తున్నారు కదా. కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కొన్ని కంప్లైంట్స్ వింటుంటాం, వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళే జాబ్ తెప్పించి ఆఫర్ లెటర్ చేతుల్లో పెట్టి నీకు నాకు సంబంధం లేదు ఇట్లా అంటారని. అటువంటివి ఏంటి అసలు? అది వేర్ కంప్లీట్లీ అగ్నెస్ట్ అండి. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్కి ఏం నేర్పించరు, స్టూడెంట్స్కి ఏం నేర్పించరు, ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టేస్తారు, రండి డైరెక్ట్గా రండి, సో మేమే జాబ్ ఇప్పిస్తా ఉంటారు. ఓకే, సో దే విల్ యూజ్ దేర్ టెక్నిక్స్ అండ్ ఆల్. సో ఫైనల్గా ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఓకే, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వచ్చిన రోజు క్యాండిడేట్ హ్యాపీగానే ఉంటాడు. అవును, వచ్చిన తర్వాత నుంచి భయపడతా ఉంటాడు. రాదు కదా, ఎందుకు భయపడతాడు అంటే ఆ వర్క్ నేను కంప్లీట్ చేయలేను కదా నా పరిస్థితి ఏంటి అనేది. అవును, సో వర్క్ సపోర్ట్ అని చెప్పేసి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెప్తారు. సో అప్పుడేమవుతుంది, వర్క్ సపోర్ట్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఇద్దామనుకున్నా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే అతనికి ఏమి రాదు. అవును, క్యాండిడేట్ స్టూడెంట్కి ఏమి రాదు, ఏం నేర్పించలేదు కాబట్టి. అవును, సి ఈవెన్ వర్క్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంతో కొంత నాలెడ్జ్ తెలిసి ఉండాలి. యా, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి అంటే మేము వర్క్ సపోర్ట్ తీసుకుంటాము, మేము వర్క్ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటారు. వర్క్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. యా, అండ్ ఈ వర్క్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి కూడా నేను కొన్ని వింటాను. అంటే వాళ్ళకు వచ్చే శాలరీ 50,000 అవుతాయి, వీళ్ళకి ఒక 20 కట్టాలి, వాళ్ళకు ఒక 30 తీసుకోవాలని. సో ఇట్లాంటివి చేయడం వల్ల ఎఫెక్ట్ ఎవరు ఎక్కువ అవుతారు? సి, ఇక్కడ ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే అండి, స్టూడెంట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాడు, స్టూడెంట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాడు. సో జాబ్ వచ్చిన అంత జాబ్ వచ్చింది అనుకుంటాడు. అవును, ఒక 50,000 శాలరీ వస్తాయి, ఆ 50,000లో 30,000 వర్క్ సపోర్ట్ కానీ తీసుకుంటారు, ఒక 20,000 ఉంటాయి, 20 ఆ 20,000 ఖర్చులకి పోతాయి, ఈ సేవింగ్స్ ఏముండవు. సో ఇంట్లో వాళ్ళేమో మావాడికి జాబ్ వచ్చింది అనుకుంటారు, సో రూపాయి సేవింగ్స్ ఉండవు. ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదురా అన్నప్పుడు ఏదో చేసి చేద్దాంలే అని అనుకుంటా ఉంటారు. అవును, సో టోటల్గా ఏంటంటే దీనివల్ల స్టూడెంట్ ఇంప్రెస్ అవుతారు. ఇది ఒక టైప్ ఆఫ్ మాఫియా అనుకోవచ్చు కదా. సో డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సో స్టూడెంట్ ఎక్కువ ఇబ్బంది పడతారు దీనివల్ల. అండ్ ఇంకో విషయం అండి, బేసిక్గా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీరు అనుకున్న కోర్స్లో వాళ్ళు ప్లేస్మెంట్ అవుతే బిగినర్స్ అనుకోండి, ఎంత శాలరీ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇక్కడ ఏంటంటే అండి, ప్రతి ఆర్గనైజేషన్కి క్రైటీరియా ఉంటుంది. ఓకే, సో ఆర్గనైజేషన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి స్టార్టప్ లెవెల్, సెకండ్ ఎంఎన్సీస్, థర్డ్ ప్రొడక్ట్ బేస్డ్. ఓకే, ఓకేనా? సో మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ కంపెనీ ఏంటంటే స్టార్టప్. స్టార్టప్ స్టార్టప్లో ఏంటంటే వర్క్ ఎక్కువ చేయించుకొని పే తక్కువ ఇచ్చే ఇస్తారు, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి 0 to 3 years ఎక్స్పీరియన్స్, 0 to 3 years ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టప్లో మ్యాక్సిమం 7 lakhs పర్ యానం ఉంటుంది. మామూలుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే అతనికి 3 lakhs 4 lakhs అలా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద 3 to 6 years ఎక్స్పీరియన్స్ పర్సన్, స్టార్టప్లో వచ్చేసరికి మ్యాక్సిమం 12 lakhs 12 lakhs అలా ఉంటుంది. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సారీ 6 years అండ్ అబోవ్ వాళ్ళకి ఏంటంటే స్టార్టప్స్లో వచ్చేసరికి వాళ్ళకి మ్యాక్సిమం 18-20 అలా ఉంటుంది. 18-20 స్టార్టప్స్లో. ఓకే, అదే ఎంఎన్సీస్లోకి వస్తే 0 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం 10 lakhs పర్ అనే ఉంటుంది. సో 3 to 6 years ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి వాళ్ళకి మ్యాక్సిమం 18 lakhs పర్ అనే ఉంటుంది. ఓకే, సో మరి బేసిక్గా అంటే మీ ప్రకారం ఒక మనిషి సాఫ్ట్వేర్కి ఫిట్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయగలుగుతారు? ఒకటి సాఫ్ట్వేర్ మెంటాలిటీ, సాఫ్ట్వేర్లోకి రావాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా నాన్ ఐటీ జాబ్స్ చేసుకునైనా కూడా లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్లోకి రావాలనేది ఆలోచన ఎందుకు వస్తుంది అంటే కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేయాలి, ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేవు, ఇంటి దగ్గర పరిస్థితులు మనం ఇబ్బంది లేకుండా చూడాలి అంటే మనం ఏంటంటే కొంత బెటర్ ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, సో ఈ బెటర్ ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఐటీ జాబ్స్లో కొంచెం బెటర్ ప్యాకేజెస్ వస్తాయి. ఆ ఉద్దేశంతో అందరూ కూడా ఐటీలోకి రావాలనుకుంటారు. ఓకే, సో ఐటీలోకి రావాలనుకోవడంలో తప్పు లేదు.
ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సివిల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, డజన్ మ్యాటర్, ఐటీలోకి రావాలనుకోవడంలో తప్పులేదు. ఓకే, బట్ ఐటీలోకి సబ్జెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకోకుండా రావాలనుకోవడం ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఐటీ మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే. ఐటీలోకి రావడానికి నాలెడ్జ్ అవసరం లేదండి. ఐటీలోకి వచ్చిన తర్వాత నాలెడ్జ్ లేకుండా మనం జాబ్ తెచ్చుకోవాలనుకోవడం వెరీ డేంజరస్. అది టూ మచ్ అవుతుంది అది. సో ఇక్కడ ఏంటంటే ఐటీలోకి రావడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే నేర్చుకోవాలన్న తపన. ఎగ్జాక్ట్లీ, నేర్చుకోవాలన్న తపన. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉండాలి. ఏది ఏమైనా సరే జాబ్ తెచ్చుకొనే బయటకు వెళ్ళాలి. ఈ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి మనం సక్సెస్ఫుల్గానే మనం బయటకు వెళ్ళాలి. ఓకే, ఫెయిల్యూర్గా మనం బయటకు వెళ్ళకూడదు. ఇటువంటి మెంటాలిటీలో ఉంటే సాఫ్ట్వేర్ ఆల్వేస్ వెల్కమ్ ఎవ్రీవన్. ఓకే, నైస్. మరి ఓవరాల్గా మీ ఇన్స్టిట్యూట్ గురించి మీరేం చెప్తారు? సో డెఫినెట్గా అండి, వీఆర్ ప్రైమరీలీ ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్ హూ ఆర్ యాక్టివ్లీ లెర్నింగ్. ఎవరైతే యాక్టివ్గా నేర్చుకుంటున్నారో, యాక్టివ్గా నేర్చుకోవాలని ఉందో వాళ్ళని మేము వెల్కమ్ చేస్తాము, ప్రాపర్గా ట్రైన్ చేస్తాము, బెటర్గా ట్రైన్ చేస్తాము, పర్సనల్ కేర్ తీసుకుంటాము మనం. ఇంకా వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తాము, ఇదిగో ఇలా నేర్చుకుంటే ఇటువంటి కంపెనీస్లో వస్తాయి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి. ఓకే అని చెప్పేసి పర్సనల్ గైడ్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని మనం ప్రత్యేకంగా వాళ్ళని ప్లేస్ అయ్యేలా మనం చేస్తాం. అండ్ మీ కంపెనీలో చదువుకునే అంటే ట్రైనింగ్ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు ఫారెన్కి వెళ్ళారు ఎవరైనా? ఓ పర్సన్ ఉన్నారండి పూణే నుంచి, మెసేజ్ చేస్తున్నారు. ఉదయ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ గాట్ ఆఫర్ ఫ్రమ్ యూకే, సో ఐఎమ్ ట్రావెలింగ్ యూకే విత్ మై ఫ్యామిలీ. నైస్, విత్ ఫ్యామిలీ? విత్ ఫ్యామిలీ. గ్రేట్, సో థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి తను మెసేజ్ చేశాడు. అతనికి లైఫ్ లాంగ్ అది ఒక లైక్ మీరు ఒక బోనస్ యాడ్ చేసినారని చెప్పుకోవచ్చు. ఇక్కడే కాదండి, ఇక్కడే కాదండి, యుఎస్లో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు. యుఎస్లో కూడా నా స్టూడెంట్స్ చాలామంది ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. యుఎస్లో కూడా? ఓకే. కెనడాలో కూడా ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు. ఓకే, సో ఇట్లా చాలామంది ప్లేస్ అయి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన ఒక మాటే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఏంటంటే, సార్ వీ గాట్ ఆఫర్ ఫ్రమ్ దిస్ కంపెనీ, ఐ గాట్ ప్లేస్డ్. నీ రీసెంట్గా సందీప్ అని ఒక పర్సన్ ఫోన్ చేస్తున్నారు, నేను పర్సనల్గా ఫోన్ చేసేవాడిని, నేను కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసేవాడిని తనకి. ఓకే, ఏంటి సందీప్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే, దే ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మై బెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సందీప్ గివ్ అప్ మెంటాలిటీ రానివ్వు మాకు మనసులోకి, మనసులోకి అది మాత్రం రానివ్వు మాకు, ఎట్లా అయినా సరే సాధించాలని చెప్పేసి మనసులో పెట్టుకో, అప్పుడే మనకి ఆపర్చునిటీ అనేది దగ్గరకు వస్తుంది. అంటే అది కంపెనీ పేరు గుర్తులేదు, ఆల్మోస్ట్ 32 lakhs ప్యాకేజెస్ తోటి సెటిల్. 32 lakhs. గ్రేట్, నిజంగా. అంటే లైక్ ఈ రోజుల్లో మేము చాలామందిని చూస్తుంటాం, డిగ్రీ అయిపోయాకైనా బీటెక్ అయిపోయాకైనా కొంతమంది ఇంటర్ అయిపోయాక కూడా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని ఆ సర్టిఫికేషన్తో సాఫ్ట్వేర్లోకి రావాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ సరైన ఇన్స్టిట్యూట్స్ లేక సరైన గైడెన్స్ లేక చాలామంది ఫ్లక్చువేట్ అయి పక్కకి వెళ్ళిపోతుంటారు. బట్ మీరు 6 ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ పెట్టి మీ మాటల్లో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 1000 people ఇప్పటి వరకు జాబ్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బ్లెస్డ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా అండి, నేను అదే చెప్తాను మా మదర్తో ఇప్పుడు. భగవంతుడు మనకి 4 జ్ఞానాన్ని అందించే శక్తిని మనకి ఇచ్చాడు అని చెప్పేసి నేను మా మదర్కి ఎప్పుడు చెప్తా ఉంటాను. సో ఇట్స్ నాట్ అవర్ క్రెడిట్ అండి, ఇట్స్ గాడ్స్ గ్రేస్. నేను అదే నమ్ముతాను, దేవుడు దయ అని చెప్పేసి నమ్ముతాను. అండ్ అందులో కూడా ఏంటంటే మనీని ప్రియారిటీగా పెట్టుకోకుండా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని ఆ పర్ఫెక్ట్ బ్యాచెస్ పెట్టుకొని నైస్ అండి, బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్ మీ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. సో చూస్తున్నారు కదండి, ఉదయ్ గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించింది? అండ్ మీలో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అయ్యి మీ కెరియర్ని బ్రైట్ చేసుకోవాలనుకుంటున్నారా? సో వెంటనే మీరు వీళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేరవచ్చు. మీరు కాంటాక్ట్ అయ్యి వీళ్ళని అప్రోచ్ అయ్యే డీటెయిల్స్ కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో మీకు కూడా మీ కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతే మీకు కూడా బెనిఫిటే కదండి. సో మరి ఈ ఇంటర్వ్యూ చూశాక ఉదయ్ గారు చెప్పిన పాయింట్స్ విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.